ఎప్పటి నుంచి ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారు రౌడీయిజం మొదలు పెట్టారు అరవింద్ గారి మీద దాడి చేశారు గతంలో బండి సంజయ్ గారి మీద చేశారు ప్రతిసారి మీకు బీజేపీ ఎంపీలే టార్గెటా ఒక్కసారి మా నాయకుడు ముఖ్యమంత్రి ఆదేశిస్తే ఇటున్న బీజేపీ అటుకోడు అటున్న బీజేపీ భయపెడుతున్నారా హెచ్చరిస్తున్నారా హెచ్చరికలు సభ్య పదజాలం ఎవరు ఎవరి మీద వాడినా కూడా తప్పే కదా ఇప్పుడు మీరన్న వాటిలో కొన్ని ఉన్నాయి నేనంటా బరాబర్ అంటా వాడు ఒకటంటే మేము వంద అంటాం అనవసరంగా మామయ్య మేము కొన్ని జీవన్ రెడ్డి మీరు రౌడీజం అది మీరు ఖండి ఖండిస్తాం అందుకోసం కదా మా బాస్ ఈజ్ బాస్ కింగ్ ఈజ్ కింగ్ బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్ నిజామాబాద్ గడ్డ కేసీఆర్ అడ్డా ఇది పెట్టుకోండి ప్రస్తుతం మనతో పాటు ఆర్మూరు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్తే అండి నమస్తే ఎలా ఉన్నారు సార్ చాలా బాగున్నాం అదే కోరుకుని జోష్ లో అవును కనిపిస్తుంది ఫుల్ జోష్ తెలంగాణ అంతా జోష్ తెచ్చింది మా ముఖ్యమంత్రి గారు ముప్పై మూడు దళాధిపతులను పెట్టిండు మా కమలాధిపతి కాబట్టి ఫుల్ జోష్ లో ఉన్నాం ఓకే ఎంత మా నాయకులంతా రోజు రావడం వేలాది మంది కలవడం నిన్న బండి సంజయ్ అన్న మా నిజాన్ని వచ్చారు ఒక అంశంలో వచ్చిన వెంటనే ఆ ఏ ప్రాంతానికి వచ్చి ఎక్కడైతే ప్రెస్ మీట్ పెట్టిండో ఆ ప్రాంత ఎంపీటీసీ వచ్చి రైతుల గురించి మాట్లాడలే రైతుల పరామర్శం పరామర్శించలే ఆ బాండ్ పేపర్ గురించి మాట్లాడలేదు అని రైతులే ఓట్లు నన్ను వేసి గెలిపించారు కాబట్టి బండి సంజయ్కు అరవింద్కు వ్యతిరేకంగా నేను మీ పార్టీలో చేరుతున్నాను నేను వచ్చి మా పార్టీలో చేరిపోయారు నిరూపకారు అందుకోసం చాలా సంతోషం ఒక రాష్ట్ర అధ్యక్షుడు ఒక ఊరు ఆ ఊరు ఎంపీటీసీ మా పార్టీలో జాయిన్ అధ్యక్షులుగా థ్యాంక్ యూ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మా యొక్క నమ్మకంతో ఇరవై ఒక్క సంవత్సరాలుగా వారు వెంబట్ ఉన్న రెండు సార్లు ఎమ్మెల్యేగా అయినా మా అమ్మ సర్పంచ్ కాదు మా నాయన ఉప సర్పంచ్ కాదు అట్లాంటిది నన్ను జిల్లా అధ్యక్షుడు పిఎసి చైర్మన్ రెండు సార్లు ఎమ్మెల్యే కూడా ఇచ్చారు కాబట్టి వారికి నమ్మకంతో తెలంగాణ బంగారు తెలంగాణ నిర్మాణం కాపాడడానికి నిజామాబాద్ జిల్లాలో ఒక కాపల కుక్కలా పనిచేస్తారు అందుకోసం వారికి సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి మా ఎమ్మెల్సీ కవితక్క గారికి మా జిల్లా మంత్రివర్యులు ప్రశాంత్ రెడ్డి గారికి అదేవిధంగా మా అన్నదమ్ములైన జిల్లా ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గారికి బోధన్ ఎమ్మెల్యే షకిల్ గారికి రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ గారికి అర్బన్ ఎమ్మెల్యే గణేష్ గుప్తా గారికి హృదయపూర్వక ధన్యవాదాలు మరి ముఖ్యంగా నా అయినటువంటి మా ఆరుమూరు ప్రజలందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు టీఆర్ఎస్ పార్టీకి అలాగే టీఆర్ఎస్ నేతలకి మీరు ఆల్వేస్ అంటే రాత్రిం బవళ్ళు వాళ్ళ కోసం కష్టపడతారు కాబట్టే మీకు ఈ పదవి లభించింది అది యు డిజర్వ్ ఇట్ ఎస్ థ్యాంక్ యూ సో మచ్ మీకున్న నమ్మకానికి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఉన్న నమ్మకానికి ఎస్ మేడం ఎస్ ఎప్పటి నుంచి ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారు రౌడీయిజం మొదలుపెట్టారు రౌడీయిజం మాకు అవసరం లేదు సామాన్య కుటుంబంలో పుట్టిన వ్యక్తిని రౌడీయిజం గుండాయిజం మాది కేసీఆరిజం గుండాయిజం కేసీఆరిజం మాది కేసీఆరిజం బీజేపీది రౌడీయిజం గుండాయిజం వారు ఆరుమూరుకు వచ్చే ముందు ఈ పసుపు బోర్డు రాసిచ్చావు పసు బోర్డు తెస్తానని దీంట్లో ఏముందంటే నేను ప్రో కనీసం చదువుతాను నిజామాబాద్ పార్లమెంటు పరిధి ప్రాంత రైతానులకు మొన్న ఆరుమూరు ఎందుకు వచ్చాడో అని ప్రొటెస్ట్ చేస్తూ ఉంటే దీని గురించి అసలు సమస్య ఇక్కడ పుట్టింది దేశంలో ఏఎంపీ కూడా ఎమ్మెల్యే బాండ్ పేపర్ రాసించాలి అట్లాంటిది నిజామాబాద్ పార్లమెంట్ పరిధి ప్రాంత రైతన్నలకు సవినంగా నమస్కరించి తెలియజేస్తున్నాను అరవింద్ ధర్మపురి అని నేను బీజేపీ నిజామాబాద్ ఎంపీ అభ్యర్థిగా గెలిచిన తర్వాత పసుపు బోర్డును కానీ పసుపుకు ఎర్రజొన్నకు మద్దతు ధరను కానీ తీసుకురాలేని పక్షంలో నా పదవికి రాజీనామా చేసి ప్రజా ఉద్యమంలో పాల్గొంటానని ఆశించారు ఈయని తర్వాత ఈ బాండ్ పేపర్ రాసిస్తే ఈయనను కొత్తగా ఆపడం కాదు నిజామాబాద్ రూరల్లో గన్నారమ్ములు ఆపారు బాల్కొండలో నియోజకవర్గంలో ప్రశాంత్ రెడ్డి గారి నియోజకవర్గంలో తాలరంపులు ఆపారు మెటిపెళ్ళు పసుపు రైతులు ఆపారు కొరుగుట్లలో ఆపారు దాంతోపాటు ఇక్కడ కూడా ఆపారు ఆరుమూర్లో కూడా ప్రొటెస్ట్ చేస్తూ అయ్యా ఇట్లా ఒక వెయ్యి ఇట్లాంటి వెయ్యి బాండ్ పేపర్లు పెట్టుకుని అయ్యా ఈ బాండ్ పేపర్ రాసిచ్చావు మేము రైతులము రైతులంటే ఆరుమూరు ఆరుమూరు అంటే రైతులు అట్లాంటిది రెండున్నర సంవత్సరాలు అయిపోయింది నువ్వు ఐదు రోజులు అన్నావు రెండున్నర సంవత్సరాలు అయింది ఈ రోజుకి వెయ్యి రోజులు అవుతుంది ఏ రోజు అయితే ప్రొటెస్ట్ చేసిన రోజుకి బాండ్ పేపర్ రాసిచ్చి వెయ్యి రోజులు అవుతుంది ఆ సందర్భంగా ప్రొటెస్ట్ చేస్తూ ఉంటే అక్కడికి ఆర్మూర్కి వచ్చి సాయంత్రం ఆరు గంటలకు రేపు ప్రొటెస్ట్ చేస్తారంటే ఆయన వాట్సాప్ యూనివర్సిటీలో మన గుబెల్స్ యూనివర్సిటీ ఒకటి పెట్టుకున్నాడు వాట్సాప్ యూనివర్సిటీ ఆర్మూర్ ఏరియాలో నిజామాబాద్ ఏరియాలో పెట్టుకుని దాంట్లో అరవింద్ అన్న తోపు దమ్ముంటే ఆపు అని పెట్టారు ఆపాలని చూస్తున్నారా ఖబర్దార్ రైతులారా ఇంకో స్లోగా ఆపితే మేమేంటో చూపిస్తాం మొదట దాడి చేసి విజువల్ చూడండి మీరు రైతుల మీద వాళ్ళు దాడి చేశారు యాభై ఆరు వేల మందికి రైతు బంధు ఆరుమూరులో ఉంది మా కుటుంబాలు యాభై వేలే ఆరుమూరులో ఉన్న కుటుంబాలు మాకు రెండు లక్షల ఓట్లు అనుకోండి నిరూపణ గారు యాభై వేల కుటుంబాలు యాభై వేల కుటుంబాలకు యాభై ఆరు వేల మందికి రైతు బంధు వస్తుంది అంటే వాళ్ళు రైతులు కదా ఇక్కడ కూర్చున్న రైతులు రైతులు ఇతర వ్యాపారాలు ఉంటాయి రియల్ ఎస్టేట్ వ్యాపారాలు కూడా ఉంటాయి ఇతరుంటారు కొంతమంది మైనార్టీలకు మైనార్టీలను అడిగిన వారికి పసుపు ఉంటుంది అని ఏది మా ఏడైనా మన సయ్యద్ వాళ్ళ బ్రదర్ ఏడి ఆ పిల్లోడు ఆ పిల్లోడికి పది ఎకరాల పసుపు ఉంది ముస్లింలకు మైనార్టీలకు పసుపు ఉంటుంది మా ఈ రాష్ట్రంలో లేరా మైనార్టీ సోదరులకు వందల ఎకరాలు ఉంది వందల ఎకరాలు అసలు భూమి లేనోళ్ళు ఉండరు ఆరుమూర్ల నిరూపణగా అట్లాంటి రైతులను పట్టుకొని వీళ్ళు రైతులు కాదు గుండాలంటే మా గుండాజం అవసరం లేదు మాకు మేము కేసీఆర్జంలో బతుకుతున్నాం కేసీఆర్ కనసైగల్లో ఉంటున్నాం మేం మా ప్రతి ఇంట్లో సంక్షేమం అభివృద్ధిస్తూ ఉన్నది మాది కేసీఆర్ ఇజం కాబట్టి ప్రజలు అక్కడ ఎవ్వరు రైతులే పూర్తిగా ఒకవేళ మాది అరవై మూడు లక్షల సైన్యం ఉంది ముప్పై మూడు మంది గులాబీ కమా కమాండర్లం ఇప్పుడు జిల్లా కమాండర్ల ఒక్కసారి మా నాయకుడు ముఖ్యమంత్రి ఆదేశిస్తే ఇటున్న బీజేపీడు అటువోడు అటున్న బీజేపీ ఇటు రాడు ఇప్పుడు అంటారు కదా ఈ బాండ్ పేపర్ అంటే ఒక నిబద్ధత మా ప్రాంతంలో బాండ్ పేపర్ చాలా వాల్యూ ఉంది మా ప్రాంతంలో బాండ్ పేపర్ అంటే అవి డబ్బులే ఇట్లా మీకు చూపిస్తున్నాయి కదా ఇదంటే డబ్బులే ఇదంటే మాట ఇదంతే నిబద్ధత ఆయన నాలుగు ఈ విషయం మాట్లాడకుండా సరే నువ్వు రాలేదు ఇవ్వలేదు పోని హామీలు అన్ని రాజకీయ పార్టీలు ఇస్తాయి నువ్వు రైతులను సంధానించాలి కదా దిగాల కదా దిగి చెప్పాల కదా అయ్యా నేను తప్పైపోయింది నాది నేను చెప్పలేసుకుంటున్నా అని చెప్పాల కదా ఆయన ఐదు రోజులు ఇస్తా అన్న ఐదు సంవత్సరాలు లెట్లను తెస్తా మోడీ గారి కాలు మొక్కి తెస్తా నేను నైరజన రైతుల కోసం ఉద్యమం చేసిన తొమ్మిది రోజులు ఆహ్వాన దీక్ష చేసిన ఆ రోజు రైతుల కలుపులో రైతుల కలుపులో బుల్లెట్లు దిగినాయి ఆ రైతుల కోసం ముఖ్యమంత్రి గారు ఆ రోజు పార్టీ అధ్యక్షుడిగా పిలిచినాం ఆయన నిమ్మరిసం ఇచ్చి తాగిచ్చాడు జీవన్ రెడ్డి మన ప్రభుత్వం వచ్చినాక ఇస్తా అని చెప్పి అవి ఇవ్వరాదు ప్రభుత్వం కొనలేదు ప్రైవేట్ వ్యాపారి అయినా కానీ ముఖ్యమంత్రి రిస్క్ తీసుకొని అకౌంట్స్లో చూపించలేని విధానంలో కూడా పదమూడు కోట్లు రైతులకు ఇచ్చారు ఆయన కాళ్ళు మొక్కా ఈ రైతుల కోసం మారుమూరు రైతుల కోసం ముఖ్యమంత్రి గారు కాళ్ళు మొక్కి ఎర్రజొన్న రైతుల డబ్బులు ఇవ్వాలా అని ఇప్పించా నువ్వు మోడీ కాళ్ళు మొక్కి తీసుకురా పసుపు బోర్డుకు పసుపులకు మద్దతు ధర తీసుకురా ఎర్రజొన్న రైతులకు మద్దతు ధర తీసుకురా నువ్వు రాసిచ్చిన బాండ్ పేపర్తో నిన్ను గెలిపించారు నువ్వు ఎందుకు మాట తప్పుతున్నావు నువ్వు పోని మరి నాడు కొట్ అంత సంబంధం అయిపోయింది మా బండి సంజయ్ గారు వచ్చారు మా రైతులందరు నాకు ఫోన్ చేశారు సార్ ఆయనకు కూడా ప్రొటెస్ట్ చేస్తామంటే ఉద్దయా మోడీ గారు పంపుతున్నారేమో రైతులు ఆవేదనకు లోన్ అయ్యారని మోడీ గారే ఆయనను మధ్యవర్తిగా పంపుతున్నారేమో ఆయన ఏం సమాచారం చేస్తారో తీసుకోండి మీరు ఎవ్వరు కూడా అట్లా చేయద్దాల్సిన పనులు చేయకండి ప్రొటెస్ట్ చేయకండి చేశారు అయిపోయింది ఎవరైతే రాసిచ్చారో వారిని ప్రొటెస్ట్ చేశారో వారు రెచ్చగొడితే తరిమి కొట్టారు అందరినీ అట్లా చేయొద్దు ప్రజాస్వామ్య బద్దంగా ఉండాలా మనం కాబట్టి రాష్ట్ర అధ్యక్షుడు వచ్చిన నూట యాభై కార్లు హైదరాబాద్లో గుండాలను ఫైల్ వాళ్ళని తీసుకొని పెండి యాభై మంది లేరు మూడు నుంచి యాభై మంది కార్యకర్తలు లేరు మీరు మీరు చూడండి మీ మీ సుమన్ టీవీని పంపించి వీడియో చెక్ చేయండి క్లిపింగ్స్ యాభై మంది లేరు అదే కాకుండా ఆయన వచ్చిన రెండు లేక చేయండి మా రైతులను ఎగబడి కొట్టింది కాక రైతులకు పసు బోర్డు సమానం చెప్పలేక వాళ్ళని పరామర్శించక రైతులు కలిస్తాను తీవ్రవాదంలో ఉన్నారు ఆరుమూరు రైతులు అని చెప్పి బండి సంజయ్ ఇదా అండి ఆయన అనేది రైతులను పరామర్శించి అయ్యా పసు రాసిచ్చింది మా మావాడు కరెక్టే తెలుసో తెలియకో మూర్ఖత్వంతో రాసిచ్చిండు రాజకీయాల్లో లేడు వాళ్ళ నాయన నలభై ఏళ్ళ రాజకీయాల్లో కానీ ఈయన రాజకీయాల్లో లేడు అట్లాంటిది ఆయన అక్కడ ఏదైనా చెప్తారని మేము అనుకున్నాం పసు బోర్డు గురించి వీళ్ళందరూ కలిసి ఈయన కిషన్ రెడ్డి బండి సంజయ్ అరవింద్ రఘునందన్ కూడా వచ్చారు అక్కడ అక్కడికి వచ్చారు అక్కడికి వచ్చి మరి మోడీ దగ్గరికి వెళ్ళి మోడీ కాళ్ళు మొక్కి మేము తీసుకొస్తాం అని చెప్పాలి కదండి నిరూపణ ఏం చెప్పకుండా పరామర్శించి వారికి ఈ ఎజెండా ఒకటే అండి ఎలక్షన్ వస్తే హైదరాబాద్ జిహెచ్ఎంసీ ఎలక్షన్ సర్జికల్ స్ట్రైక్ పాకిస్తాన్ మీద యుద్ధం అంటారు చైనా వార్ అంటారు జమ్మూ కాశ్మీర్ అని చెప్తారు లేకపోతే రోహింగ్యాలని అని చెప్తారు ఏ రాష్ట్రంలో ఎన్నికలుంటే గౌరవ్ ప్రధాని గారు ఆ ఊరు ఏ కాడ ఆ పాట వారి ఎజెండా ఇది బీజేపీలో ఎజెండా ఇది మేము చెప్తాను వాళ్ళకి వారికి వేరేది లేదు ఏనాడైనా నిర్పణ కానీ మీరు ఇంటర్వ్యూ చేయండి వారేమైనా ఒక మా మేనిఫెస్టో ఉంది మా మేనిఫెస్టోని మా మా భగవద్గీత మా బైబిల్ మా కురాన్ అని చెప్పినాం మా మేనిఫెస్టోలో ఉన్న అంశాలే అడగండి మేము డబుల్ బెడ్రూమ్ కొ కట్టించలేము మూడు లక్షలు కట్టించాం ఇంకా కట్టించాలి దాని గురించి అడగండి బడ్జెట్లో పెడతాం మేము ఇవ్వలేము దళితులకు మూడు ఎకరాల భూమి ఇవ్వలేకపోయినాం పదహారు వేల ఆరు వందల డెబ్బై తొమ్మిది ఎకరాలు ఇచ్చాం దళితులకు దళిత బంధిస్తున్నాం ఇస్తున్నాం ఇప్పుడు మూడు వేల మందికి ఇస్తున్నాం ప్రతి నియోజకవర్గంలో యావత్ తెలంగాణలో మూడు లక్షల చిల్లర మందికి నాలుగు లక్షల మందికి ఈ దఫాలో ఇచ్చేస్తున్నాం ఇరవై వేల కోట్లు ఎంత అయితే అంత ముఖ్యమంత్రి గారు ఇచ్చేస్తారు మరీ 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 రిపీటెడ్గా ముఖ్యమంత్రి హోదాలో చెప్పారు ముఖ్యమంత్రి ఒక మాట అంటేనే జీవో ఏ కొన్ని తొంభై తొమ్మిది శాతం చేరుకున్నాం అవాడిగాల కానీ ఇవాళ ఇవాళ ఎక్కడైనా అభివృద్ధి ఉంటుందా సంక్షేమం ఉంటుందా మీ శ్వేతపత్రం తీసుకురా భాయ్ మా నిధులు కాక ప్రత్యేకంగా ఎందు చెప్పు మేము రైతు బంధు యాభై వేల కోట్లు ఇచ్చాం బండి సంజయ్ ఎంత చెప్పు చెప్పుకోండి రైతు బంధు రైతులకు మేము కాళేశ్వరం ద్వారా ఒక కోటి ఇరవై లక్షల్లో ఒక లక్ష ఇరవై వేల కోట్లతో ప్రాజెక్టు కట్టాం నువ్వు ఏ అయినా జాతీయ వదిచించావా నీ ఏమైనా నీ సొమ్ము తెచ్చావా కేంద్రం నుంచి ఒక రూపాయి చెప్పు మేము నలభై ఒక్క వేల కోట్ల కరెంటు మేము రైతులకు ఉచితంగా ఇచ్చినాం మీ పాలిత రాష్ట్రాలు ఎక్కడ నీ మూడు ఉన్నాయా ఈ ఈ రాష్ట్రంలో ఉన్న పథకాలు మరి ఎందుకు అక్కడ అది కూడా రాష్ట్రమే కదా అది కూడా భారతదేశమే కదా అది కూడా రాజ్యాంగం బద్దంగానే రాజ్యాంగం లోపలనే ఉంది కదా అది కూడా ప్రజాస్వామ్యమే కదా అక్కడ కూడా ముఖ్యమంత్రులు ఉన్నారు కదా మరి మా ముఖ్యమంత్రి బక్కపాల్చడం ఆయన కదా మరి మీ ముఖ్యమంత్రులకు ఇంత తెలివి ఎందుకు లేదు వాళ్ళు ఎందుకు నలభై ఒక్క వేల కరెంట్ ఇవ్వలేకపోతున్నారు ఉచితంగా వాళ్ళు ఎందుకు లక్ష ఇరవై వేల కోట్లతో కాళేశ్వరం ప్రాజెక్ట్ వరల్డ్స్ వరల్డ్ బిగ్గెస్ట్ లార్జెస్ట్ లిఫ్ట్ స్కీమ్ కాళేశ్వరం మీరు గూగుల్లో చేయండి మీరు కాళేశ్వరం మరి అక్కడ కూడా చేయొచ్చు కదా రాష్ట్రాల్లో కళ్యాణ్ లక్ష్మి నా చెల్లెలకు ఒక లక్ష ఒక వెయ్యి నూట పదహారు రూపాయలు ఇవ్వచ్చు కదా నా తల్లులకు నా అక్కలకు నా అమ్మలకు రెండు వేల ఒక రెండు వేల పదహారు రూపాయలు వృద్ధులకు వికలాంగులకు బీడీ కార్మికులకు ఇవ్వచ్చు కదా బీడీ కార్మికులు పద్దెనిమిది రాష్ట్రాల్లో ఉంటారు మరి ఎందుకో ఇస్తలేరు ఎందుకో చేతన మీకు ముఖ్యమంత్రి గారు ఇక్కడ ఇస్తున్నారు ఇక్కడ ఇక్కడ సుసాధ్యమైంది అక్కడ అసాధ్యం ఎట్లయితుంది అంటున్నాం అందుకోసమే ముఖ్యమంత్రి గారిని దేశ అనేత కావాలని కోరుకుంటుర్రు అందుకోసమే ఈ పథకాలని దేశవ్యాప్తంగా అమలు చేయాలని కోరుకుంటున్నారు ఇప్పుడు అరవింద్ గారి మీద దాడి చేశారు గతంలో బండి సంజయ్ గారి మీద చేశారు ప్రతిసారి మీకు బీజేపీ ఎంపీలే టార్గెటా ఎవరు మేము ఎందుకు చేస్తాం ప్రజలు రైతులు మరి కొనుగోళ్ల దగ్గర ఒక రాక్షస మందలాగా ఒక రాష్ బీజేపీ ఒక రాక్షస మందలాగా ప్రజల మీదకి వరి కుప్పల మీదికి పసుపు రైతుల మీదకి పోతాను పోనీ నిరూపణ గారు ఇక్కడైతే బండి సంజయ్ గారు గుండా విజాము రైతులు కొట్టలేదు మేమే కొట్టిరని మీరు అంటున్నారు కొద్దిసేపటి అనుకోండి మరి పంజాబ్లో స్వయంగా ప్రతిని అరగంట ఆపారు కదా అక్కడ వరి రైతులు ఉత్తరప్రదేశ్లో మిర్చి రైతులు ఊరికిచ్చి ఎమ్మెల్యేలను కొట్టారు కదా మంత్రులను కొట్టారు కదా రైతుల మీద కార్లెక్కిచ్చారు కదా కలిస్తానన్న రైతులను కబ్రస్తాన్ కు కదా ఏడు వందల మందిని పదిహేను నెల్లు పదిహేను నెల్లు కబరాస్తాన్ అయితే కబరాస్తాన్ లేకపోతే కలిస్తాను వీళ్ళ మాటలు జై కిషాన్ ఎలక్షన్స్ వస్తే నై కిషాన్ అయిపోయిన తర్వాత ఎన్నికల్లో రైతే రాజు రైతే దేశానికి వెన్నుముక ఎన్నికలు కాగానే బీజేపీలు రైతులు వెన్నుముక పెంచడం ఎక్కడ పోయిందండి జై కిషాన్ ఎక్కడ పోయింది జై జవాన్ జై కిషాన్ ఎలక్షన్స్ రాగానే ఈ నిరుపర ఈ వన్ వన్ మంత్ ఉంది కదా ఈ ఎన్ని ఐదు రాష్ట్రాలు ఎన్నికలనే కదా మీరు మీరు పరేషాన్ కాకండి పెట్రోల్ ధరలు పెరిగాయి అంతేనా డీజిల్ ధర ఖచ్చితంగా నెల రోజులు పెరిగాయి ఇప్పటికి వంద సార్లు పెరిగినాయి అరవై రూపాయలు ఉన్నది ఇలా నూట పది రూపాయలకు వచ్చింది పెట్రోల్ డీజిల్ ఇప్పుడు పెరిగదు ఒక నెల రోజులు ఎందుకంటే ఉత్తరప్రదేశ్ పంజాబ్ నాలుగు ఐదు దగ్గర ఎలక్షన్స్ ఉన్నాయి ఎన్నికలు అయిన తర్వాత వెంటనే మళ్ళా పేద పేదోళ్ళై నడ్డి విరిచడం వెన్నుముక విరి చేయడం ఇది వారి చరిత్ర ఇది బీజేపీ బీజేపీ అండ్ మా ఎంపీని ఎందుకంటాం అంటే ఫేక్ ఎంపీ ఎఫ్ త్రీ ఎంపీ అని ఎందుకంటాం నిరూపణ ఎఫ్ త్రీ ఎఫ్ త్రీ అంటే ఫేక్ ఫాల్స్ ఫ్రాడ్ ఆయన ఇయ్య ఇది ఫేక్ బాండ్ పేపర్ ఆశించిందా ఈ ఫ్రాడ్ అయిపోయిందా మోసమైందా ఆయన చదువుకున్న యూనివర్సిటీ ఏదైతే ఉందో రాయచంద్ యూనివర్సిటీ ఉంది కదా రాజస్థాన్లో ఆ యూనివర్సిటీ ఒక ఫేక్ యూనివర్సిటీ ఆ సర్టిఫికేట్లో ఆయన చదువు ఆయన ఇచ్చిన అప్పుడేట్లో అది ఒక ఫేక్ ఈ ఫస్ట్ బోర్డ్ ఒక ఫాల్స్ ఈయన మనిషి ఒక ఫ్రాడ్ అందుకోసం ఎఫ్ త్రీ ఈ మధ్య ఎఫ్ త్రీ వై బీ త్రీ పెట్టడం బట్టెవాజ్ బక్వాజ్ బడా జూటా బీ త్రీ ఇది ఆయన చరిత్ర మరి ఇప్పుడు నలభై సంవత్సరాల నుంచి నిరపన్న గారు వాళ్ళు నాన్న రాజకీయాల్లో ఉన్నారు రెండు సార్లు పిసిసి ప్రెసిడెంట్ ఉన్నాడు మరి ఎందుకో ఎప్పుడు ప్రజలు కనబడలేదే పసుపు రైతుల గురించి రాలేదే రెండు వేల పద్దెనిమిది వరకు తెలియదే రెండు వేల పద్దెనిమిది కంటే ముందు పది ఏళ్ళు వాళ్ళు నాయన ఎలక్షన్స్ అంతకుముందు పాల్గొన్నప్పుడు రాజనీస్ నీస్ విలేకర్ ఆయన గుండా ఇదం చేసింది ఒక రాజనీస్ విలేకరిపై విలేకర్ పిస్తాల్తో కాల్చిండు ఎఫ్ఐఆర్ ఉంది కేసు ఉంది ఇప్పటికీ అది ఆయన చరిత్ర నేర చరిత్ర నేరాలు ఘోరాలు పెట్టుకొని రాక్షసులు టెర్రరిస్టులు వాళ్ళ మాటలు చూడండి మీరు వాళ్ళ సైకో వాళ్ళ భాష మాట్లాడుతూ ఉంటే ఒక ముఖ్యమంత్రిని పట్టుకోండి ప్రజాస్వామ్యబద్ధంగా రాష్ట్ర ప్రజలసే తెలంగాణ తెచ్చిన వ్యక్తిగా తెలంగాణ గాంధీగా తెలంగాణకు స్వాతంత్రం తెచ్చిన ముఖ్యమంత్రి ఆ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన వ్యక్తి ఆయన ఒక వ్యక్తిగా ది ఈజ్ నాట్ ఏ మ్యాన్ ఈజ్ ఎ సూపర్ మ్యాన్ అట్లాంటి ఆయన పెట్టుకొని నెత్తినేసి తొక్కుతా ముక్కు కోస్తా అక్బరుద్దీన్ది గడ్డం తీసింది పెడతా అంటాడు మేం మేము కుడతలేం ఇక్కడ రైతులు కొట్టారు ఇక్కడ రైతులు ఉరికిచ్చారు రేపు మా మా గులాబీ దళాధిపతి ఒక్క ఆర్డర్ చేస్తే ఒక్క మాట చెప్తే ఒక్క సైగా చేస్తే కను సైగా చేస్తే ముప్పై మూడు మంది దళ దళ కమాండర్లు ఉరికిచ్చుచ్చి ఉరికిచ్చి కొడతాం మొత్తం తెలంగాణతో ఉరికిస్తాం ప్రజాస్వామ్యబద్ధం పెడుతున్నారా హెచ్చరిస్తున్నారా అనుకోండి ఏమన్న అనుకోండి చాలా స్ట్రాంగెస్ట్ పార్టీ మా పార్టీ అరవై మూడు లక్షల సైన్యం ఉన్న పార్టీ మేమేమంటున్నామంటే ప్రజాస్వామ్య బద్దంగా రా ప్రశ్నించు నిలదీయూ మేము చేయని పనులు ఉంటే మేము చేయని హామీలు ఉంటే మేము నిలదీయండి ప్రజలు మాకు ఐదు సంవత్సరాలు మ్యాండేటర్ ఇచ్చారు ఒకవేళ ప్రజాస్వామ్యంలో మేము చెప్పిన హామీలు నెరవేర్చకపోతే చే మేము అడిగిన పనులు చేయకపోతే మళ్ళీ ఎలక్షన్ల కోతం ఇరవై మూడులో అక్కడ ప్రజలు ప్రజాస్వామ్యంలో ప్రజలే న్యాయం వాళ్ళే బుద్ధి చెప్తారు ఇప్పుడు అసభ్య పదజాలం ఎవరు ఎవరి మీద వాడినా కూడా తప్పే కదా ఒక మాట చెప్తాను ముఖ్యమంత్రి గారు వారే మాటలు సన్నాసి దద్దమ్మ కొత్త బిచ్చగాడు దీంట్లో ఏమన్నా అన్పార్లమెంట్ ఉందా ఇప్పుడు అన్న వాటిలో కొన్ని నేనంటా అంటా ముఖ్యమంత్రి మీద ముఖ్యమంత్రి కుటుంబం మీద కేటీఆర్ మీద కవిత గారి మీద హరీష్ రావు గారి మీద దేశానికి ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ ఆర్మూర్కు మా నిజామా మా తెలంగాణ ప్రాంతానికి ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ లెక్క ఒక కాపల కుక్కలా పనిచేశారు రెండు వేల ఒకటి నుంచి రెండు వేల ఇరవై ఒకటి వరకు ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ లాగా తెలంగాణ రాష్ట్రాన్ని ఉద్యమ సమయంలో కాపాడి తెలంగాణ వచ్చినాక బంగార తెలంగాణ నిర్మాణం చేస్తారు మరి ఆ రోజు అనలేదు కుటుంబం అని ఆ రోజు ఐదుగురు ఒక ఇట్లక పని చేస్తే అయ్యా తండ్రి చేస్తా ఉన్నాడు కొడుకు ఎందుకు బిడ్డెందుకు అల్లుడెందుకు చిన్నయన కొడుకు ఎందుకు అని ఎందుకు అనలేరు మరి ఉద్యమంలో పనిచేస్తూ ఉంటాయి ఆ రోజు అనలేరు కదా ఆ రోజు అనంది ఈ రోజు మాట్లాడుతూ ఉన్నారు కుటుంబం గురించి బెదిరిస్తాం వంద వంద శాతం బెదురుతాం బెదిరిస్తాం ముఖ్యమంత్రిని పట్టుకొని అంటే ఊకుంటామా ముఖ్యమంత్రిని అంటే నిరూపణ గారు అందరికీ చాలా తక్కువ అభిమానులు ఉంటారు ఒక బలు సపోజ్ చిరంజీవి ఉన్నారు టాలీవుడ్లో ఆయన కొంతమంది అభిమానులే ఉంటారు ఆయన ఓడించారు కూడా పాపం పవన్ కళ్యాణ్ అన్నాడు ఆయనకు కొంతమంది అభిమానులు ఉంటారు టాలీవుడ్లో కొంతమంది బాలీవుడ్లో కొంతమంది హాలీవుడ్లో కొంతమంది హీరోలు ఉంటారు వారికి కొంతమంది అభిమానులు మాత్రమే ఉంటారు కానీ తెలంగాణ గాంధీ మా వార్ హీరో కేసీఆర్కి నాలుగున్నర కోట్ల ప్రజలంతా అభిమానులే డైరెక్ట్ ఇండైరెక్ట్గా మీరు కూడా అభిమానులే ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ ప్రాంతంలో చాలామంది అన్నారు మీరే కాదు కెమెరామెన్ కూడా ఆంధ్ర ప్రాంత వాసులు కూడా అభిమానులు దేశమంతా అభిమానులు ఉన్నారు నాలుగున్నర కోట్లే కాదు నాలుగున్నర కోట్లు ప్రతి ఇంట్లో అభివృద్ధి ప్రతి ఇంట్లో సంక్షేమం కోటి కుటుంబాలకు పైన మా ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి పథకాలు ప్రతి ఇంట్లో డైరెక్ట్గా లబ్ధి చెందుతున్నాయి అట్లాంటిది అట్లాంటి దేవుడు మా కేసీఆర్ తెలంగాణ పాలిట గాంధీ మా కేసీఆర్ తెలంగాణకు స్వాతంత్రం తెచ్చిన వ్యక్తి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి అనేక మంది మా చెల్లెలను పెళ్ళిళ్ళు చేసిన వ్యక్తి మా అవ్వలకు బాపులకు మా ముసలవ్వలకు మా బీడీ కార్మికులకు మా విండో విడోస్ అండి ఈ దేశంలో వీడియోస్కు పింఛన్లు ఇచ్చే ముఖ్యమంత్రి ఎవరు లేరే బీడీ కార్మికులకు ఇచ్చే ముఖ్యమంత్రి లేరే ఆడబిడ్డకు పెళ్లి చేసే ముఖ్యమంత్రి ఎవరు లేరే గురుకుల పాఠశాలలో ఒక లక్ష ఇరవై ఐదు వేల రూపాయలు ఇచ్చి వాళ్ళకు ఒక క్లాసికల్ అంటే ఒక క్లాస్ జీవన్రెడ్డి బిడ్డే ఎంతైతే ఖర్చు అయిందో చదువుకుంటే ఒక కెమెరామెన్ కూతురు కూడా ఒక నిరూపణ పిల్లలకు కూడా ఎంత ఖర్చు అవుతుందో అట్లాంటి భూవ పెడుతున్నారు సన్న బియ్యం పెట్టి మూడు సార్లు వారానికి వెజ్ ఇచ్చి కోడిగుడ్లు ఇచ్చి ఆంగ్ల విద్యా నుంచి బట్టలు ఇచ్చి ప్రతి ఒక్కటి ఒక కన్న తల్లిదండ్రులు కూడా ఇవ్వలేని ఇచ్చి చదివిస్తావు అట్లాంటి దేవుని పట్టుకొని నొక్కితే తొక్కుతా ఫామ్ హౌజ్లో దున్నేస్తా ఫామ్ హౌజ్ నుంచి గుంజు కచ్చి కొడతా గాంధీ చౌక్లో రాకుతాని వీడు మాట్లాడితే మేము ఊటమా వాడు ఒకటంటే మేము వంద అంటాం నూట ఏడు స్థానాల్లో డిపాజిటర్ నీ పార్టీ సింగిల్ డిజిట్ ఉన్న పార్టీ నీ పార్టీ మూడు సీట్లు మా నూట మాకు నూట మూడు ఉన్నాయి మా మీది మూడు పూర్త కాదు పైన ఉన్నాయి కదండి వంద మూడులో వంద మూడులో మూడు తీసేస్తే వందనే ఉంటాయి వాళ్ళకి సింగిల్ డిజిట్ వీళ్ళు మూడు వాళ్ళు ఆరు మూడు ఆరు ఆరు ఆరుమూలకి సంబంధం ఉంది మా మూడు ఆరు తొమ్మిది ఆరు మూడు అట్లయింది సిక్స్ అండ్ త్రీ ఆరు మూడు అట్లా వాళ్ళ ఆరు కాంగ్రెస్ లేవు మూడు ఇప్పుడు అసలు తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయ పార్టీ లేకపోతే అపోజిషన్ పార్టీ అంటే బీజేపీయా కాంగ్రెస్ మీరే చెప్పాలి మీరే చెప్పాలి ఎందుకంటే దుబాకలో కాంగ్రెస్ వాళ్ళకి డిపాజిట్ రాలేదు హుజరాబాదులో హుజరాబాదులో బీజేపీ కాంగ్రెస్లోకి డిపైడ్ రాలేదు నాగార్జునసాగర్లో బీజేపీలకు డిపైడ్ రాలేదు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఐదో ప్లేసు ఆరో ప్లేసు వారు డిసైడ్ చేసుకోవాలి ఏబీసీ ఏ కేసీఆర్ ఆల్వేస్ ఆల్వేస్ కేసీఆర్ ఏ సారు కారు కేసీఆర్ దేశ కావాలని కోరుకుంటారు అందరూ నేను చెప్తా ఉన్నాం అట్లాంటి ఈ చాలా మహారాష్ట్ర నుంచి చాలామంది వచ్చి తెలంగాణ రాష్ట్రంలో కలుస్తూ అంటున్నారండి నలభై మంది సర్పంచులు మాకు లెటర్ రాసి ఇచ్చారు నేను మా బాజిరెడ్డి గోదాద్ర గారు తీసుకొచ్చి ముఖ్యమంత్రి గారు కల్పించాం సార్ మా రాష్ట్రంలో ఏం దిక్కు లేదు కళ్యాణలక్ష్మి లేదు పింఛన్లు లేవు కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు లేవు రైతు బంధు లేదు యాభై వేల కోట్లు ఇచ్చిన రైతు బంధు లేదు అయ్యా మేము మీ రాష్ట్రంలో ఆరుతున్నాం ఒక ఎమ్మెల్యే ఇచ్చారండి ఇక్కడ పక్కన కర్ణాటక రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి లాగా చేయాలని అంటే పక్క రాష్ట్రం ముఖ్యం ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి కేసీఆర్ని కోరుకుంటున్నట్టు దేశ ప్రజలు కోరుకుంటున్నట్టే కదా మరి దేశంలో ఎక్కడ లేదు కదా ఇరవై నాలుగు గంటల క్వాలిటీ కరెంటు మరి ఇప్పటికి కూడా జనరేటర్లు కన్వర్టర్లు ఇన్వర్టర్లు ఇక్కడ లేవు కదా జనరేటర్లు ఇన్వర్టర్లు కన్వర్టర్లు లేనప్పుడు లేనప్పుడు ఇరవై నాలుగు గంటల కరెంట్ వచ్చినప్పుడు ఆ రైతులు కోరుకుంటే తప్పేంది దళిత బంధు ఉంది ఇలా దేశం మొత్తం రేపు దేశం మొత్తం కావాలని డిమాండ్ చేస్తారు బిడ్డ అప్పుడు అర్థమవుతుంది ఈ బీజేపీ వాళ్ళకి అప్పుడు అర్థమైంది మేము మేము ఒక్కటే చెప్తా ఉన్నాం మా ముఖ్యమంత్రి ఏం తప్పు చేశాడు తెలంగాణ రాష్ట్రాన్ని తివడం తప్ప మా లాంటి సర్పంచ్ ఉప సర్పంచ్ కానీ కుటుంబాలను ఎమ్మెల్యేకి చేయడం తప్ప ఏం తప్పయ్యా తెలంగాణ ఉద్యమంలో చివరికి చావు నోట్లకి పోయి వాపసు వచ్చేంత వరకు చస్తాన తెలంగాణ సచ్చుడా నేను కేసీఆర్ సచ్చుడా తెలంగాణ తెచ్చుడా అని చెప్పడం తప్ప వచ్చిన తెలంగాణలో కోటి మందికి లబ్ధిదారులను చేయడం తప్ప ప్రతి ఇంట్లో పింఛలు ఇవ్వడం తప్ప పెళ్ళి కానీ పేద చెల్లెలకు పెళ్ళిళ్ళిళ్ళిళ్ళు చేయడం తప్ప ఇరవై నాలుగు గంటల కరెంటు ఇవ్వడం తప్ప ఎందుకు తిడతారా ఎందుకు తిడతారా నాయన ఆయన అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ అన్నారు మీరు అన్పార్లమెంటరీ ఇలా తప్పు ఉందా ఇలా చెప్పండి ఒక ముఖ్యమంత్రిని అనుకోని పోతే ప్రివిలైజ్ మోషన్ అసెంబ్లీ నుంచి మూవ్ మూవ్ చేసి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది సుధీర్ రెడ్డిని లోపట్ేసినట్టు వేసేయచ్చు జైల్లో మా ముఖ్యమంత్రి తలుచుకుంటే ఇప్పటికి ఇరవై ఇరవై సార్లు జైలు పోయేస్తుంది కానీ మేము పోలీస్ వ్యవస్థలో చట్టంలో మేము వేలు పెట్టం కాలు పెట్టం చట్టం తన పొంతపోతుంది కోవిడ్ రూల్స్కి అగనెస్ట్ చేస్తే అక్కడ పోలీసులు వాళ్ళు అరెస్ట్ చేశారు నోటీస్ ఇచ్చారు కోవిడ్లో పెట్టద్దని చెప్పి దానికి మేము బాధ్యలేం కాదు కదా నిల్ కోన మేము ఎక్కడైనా అన్నామంటే ఒక్కోలో ముప్పై కేసులు ఉన్నాయి ఒక్కోలో ఇరవై ముప్పై కేసులు ఉన్నాయి మూడు కేసులు దాటితే పీడీ యాక్ట్ రౌడీ షీటర్ మూడు పే మూడు కేసులు దాటితే పీడీ యాక్ట్ పెట్టి లోపలే వేస్తా మేము ఎక్కడన్నా ఎవరన్నా రౌడీ షీటర్ ఓపెన్ చేశాము వాళ్ళు మాట్లాడుతున్న భాష ఏందండి నిన్న నందిపేటకు వచ్చి రైతులను మా ఆరుమూరు రైతులు మా దేవుళ్ళు నా ఆరుమూరు రైతులు నాకు దేవుళ్ళు అమ్మా వాళ్ళ కోసం తొమ్మిది రోజులు ఆమరణ దీక్ష చేశా ఎర్రజొన్న రైతుల డబ్బులు ఇచ్చా యాభై ఆరు వేల మందికి రైతు బంధు ఇప్పిస్తున్నా వంద పడకల ఆసుపత్రి తీసుకొచ్చా పంచగూడ బ్రిడ్జ్ నూట ఇరవై కోట్ల తీసుకొచ్చా నిజామాబాద్ టు ఆర్మూర్ నూట ఇరవై కోట్లతో రోడ్ వేయించా మొదటి రెవెన్యూ డివిజన్ తీసుకొచ్చా వాళ్ళ కోసం యాభై మూడు వేల ఆరు వందల డెబ్బై మందికి పింఛన్లు ఇప్పిస్తా ఉన్నా యాభై ఆరు వేల మంది రైతు బంధు ఇప్పిస్తా ఉన్నా ముప్పై రెండు వేల మంది మా అక్క చెల్లెలకు ఉచితంగా డెలివరీలు ఇచ్చినాం కేసీఆర్ కిట్లు ఇచ్చినాం ఇది మేము చేసిన పాపమా మమ్మల్ని ఎందుకు తిడతారు ప్రజలు మమ్మల్ని ఎందుకు చీదరించుకుంటారు ముప్పై వేల మందికి సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చిన డైరెక్ట్గా మా వాళ్ళని చేయండి లిస్ట్ కావాలంటే విత్ లిస్ట్ నేమ్స్ ఇస్తాం మీకు ఫోన్ నెంబర్లు వేసి అడగండి సుమన టీవీ ద్వారా ఇవి మేము చేసిన తప్పులా నేరాల అనవసరంగా మా మీద మేము జీవన్ రెడ్డి మీరు రౌడీజం అది మీరు ఖండి ఖండిస్తా ఉన్నా నేను ప్రజల మనిషిని ప్రజలతో ఉండే మనిషి నాకెందుకు రౌడీజం రౌడీజం అయితే రాజకీయాలను బంద్ చేసుకొని రౌడీజం చేసుకుంటా కదా అసలు టెర తెలంగాణ వచ్చినాక రౌడీజం ఉందా ల్యాండ్ ఆర్డర్ కంట్రోల్ ఒక రౌడ్ ఉన్నాడా ఉప్పల్ సుధాకర్ రెడ్డి అంబర్పేట్ శంకర్ ఇంకొక ఇంకొక శంకర్ పది పేర్లు గతంలో కాంగ్రెస్ సాయం నుండి ఇప్పుడు ఒక్క 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 పేరు చెప్పండి మీరు నాకు అరగంట టైం ఇస్తాం మీ మొత్తం హైదరాబాద్తో తిరిగి వచ్చి ఒక్క పేరు చెప్పండి ఇదే క్వశ్చన్ ఇంతకు ముందు కాంగ్రెస్ వాళ్ళని అడిగితే ఇప్పుడు రౌడీ రౌడీషేటతో పనే ఉంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అన్నారు అన్నారండి ఇప్పుడు వాళ్ళ మేము అంటారు అదే అంటున్నాం మీద వేయడం ఎమ్మెల్యేలను టార్గెట్ చేయడం ఎంపీలను మాట్లాడడం మంత్రుల మీద మాట్లాడడం ముఖ్యమంత్రి మీద మాట్లాడడం ముఖ్యమంత్రి కుటుంబం మీద మాట్లాడడం వారి యొక్క మీద కేటీఆర్ కవిత మీద హరీష్ రావు గారి మీద సంతోష్ గారి మీద ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మీద మాట్లాడడం వాళ్ళు ఏందో హెడ్లైన్స్లో కావాలి కదా వాళ్ళకి అభివృద్ధి వద్దు ఇండ్లు అవసరం లేదు వాళ్ళకి రోడ్లు అవసరం లేదు అది వాళ్ళ నీతి జాతి కేసీఆర్ గారి దగ్గర మంచి పేరు సంపాదించుకునే దానికోసమే జీవన్ రెడ్డి గారు ఇలాంటి దాడులకు పూనుకుంటున్నారు చేస్తున్నారు కొత్త రెండు వేల పదమూడులో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నన్ను గుర్తించి ఒక మామూలు వ్యక్తి ఆ రోజు సురేష్ రెడ్డి నాలుగు సార్లు ఎమ్మెల్యే వాళ్ళ నాయన ఎమ్మెల్యేగా పోటీ చేశారు తర్వాత వాళ్ళ తాత కూడా ఎమ్మెల్యే గారు పోటీ చేశారు ఒక రాజకి యాభై సంవత్సరాల చరిత్ర ఉన్న సురేష్ రెడ్డి గారు ఉన్నప్పుడు వారు కాంగ్రెస్లో స్పీకర్గా ఉన్నాడు ఈ రాష్ట్రానికి అతి హయ్యెస్ట్ పొజిషన్లకు ఆయన మీద అప్పుడు అన్నారు నన్ను ఆయన ఒక కొండ అయిన ఒక బండ ఆ రోజు తెలంగాణ రాష్ట్రం రాకున్న ముందు నన్ను గుర్తించి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మా ఇంటికి వచ్చి నా గాడ్ ఫాదర్ నా దేవుడు నాకు నన్ను ప్రకటించారు ఎప్పుడు పది సంవత్సరాల కింద మాకున్న అనుబంధం మా ముఖ్యమంత్రి గారి నా మీద ఉన్న నమ్మకం ఇవెలా యోధాని యోధులు జిల్లాలో ఉన్న కూడా జిల్లా అధ్యక్ష పదవి నమ్మకంతో జీవన్ రెడ్డి అంటే ఒక నమ్మకం వాడు చేస్తాడు రెండు వేల పదమూడులో మామూలు వ్యక్తిగా ఉండే ఇరవై ఒక్క సంవత్సరాలు వారితో ఉన్నామండి వారు కనసైగేలో ఇట్లా గీత గీస్తే గీత దాటం మా బాస్ కేసీఆర్ కదా అందుకోసమే కదా మా బాస్ ఇస్ బాస్ కింగ్ ఈజ్ కింగ్ బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్ మై బాస్ ఈజ్ కేసీఆర్ వీ లీవ్ ఫర్ అవర్ బాస్ వీ డై ఫర్ అవర్ అవర్ బాస్ ఇప్పుడు వారి కోసం కాపల కుక్కల పనిచేస్తా వాళ్ళ కుటుంబం కోసం కాపల కుక్కల పనిచేస్తా అఫీషియల్ స్టేట్మెంట్ ఎస్ నేనే వాళ్ళ గన్మెంట్ నేనే సెక్యూరిటీ నేనే సెక్యూరిటీ రాష్ట్రంలో మీ సుమన టీవీ గారు ఇప్పుడు అన్నాము ఈ మాటలు విన్న తర్వాత ఇంటర్ యూసిన తర్వాత ముఖ్యమంత్రి మేము మాట్లాడు మానండి బిడ్డ మిస్టర్ బండి సంజయ్ మిస్టర్ అరవింద్ ప్రజాస్వామ్యబద్ధంగా నువ్వు ఎంపీగా గెలిచినావు ఎంపీగా చేతనైతే నిధులు తీసుకురా చేత కాకపోతే ఇచ్చే నిధులు తిని కూర్చో మీ ఒక్క ఇంట్లోనే మూడు పొయ్యిలు మీ నాయన మేమిచ్చిన భిక్షనే టీఆర్ఎస్ టిఆర్ఎస్ ఎంపీ కదా రాజ్యసభ ఈరోజు జీతం వస్తుంది గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ ద్వారానే ఈ రోజుకి డిఎస్ గారికి డిఎస్ అంటే డ్రామా అండ్ సన్స్ మేము చెప్పాం డ్రామా అండ్ సన్స్ పెద్ద పెద్ద చిన్న కొడుకు కాంగ్రెస్ పెద్ద కొడుకు బీజేపీ ఆయన టీఆర్ఎస్ ఒక ఇంట్లో మూడు పోలి ఇప్పుడు ఆయన పార్టీ మారుతున్నారని అంటున్నారు మారుతారు కదా అయిపోయింది కదా పదవి ఐదేళ్ళు కూర్చుని తిన్నాడు కదా మా ముఖ్యమంత్రి భిక్షాటన పెడితే కూర్చున్నాడు కదా ఇంట్లో డిఎస్ నువ్వు తిట్టినట్టు కొట్రా నువ్వు తిట్టినట్టు వేయరా నేను కొట్టినట్టు చేస్తా నువ్వు ఏడిచినట్టు వేయరా డ్రామా అండ్ సెన్స్ డిఎస్ అంటే డ్రామా అండ్ సెన్స్ నిరూపణ గారు మేము మేము ఎప్పుడేమనలేమే డిఎస్ గారిని ఏమనలేమే ఆయన ఎంత గొప్ప వ్యక్తి అంటే అరవింద్ నాకు మా నాయనకు సంబంధం లేదంటాడు ఈ దేశంలో తండ్రితో సంబంధం లేదు తండ్రి వేరు నేను వేరు అనేటోళ్ళు వాళ్ళు ఎవరున్నారా నేనైతే వినలే ఆ ఇష్టం అండి మా తండ్రికు నాతో సంబంధం లేదంటాడు ఒక్కింట్లో మూడు పొయ్యిలు తెలంగాణలో మాకు సామెత ఉంటుంది ఇంట్లో గెలిచి రచ్చ అంటాడు ఇంట్లోనే చక్కగా లేదు రాయే ఉండే ఎగ్జాంపుల్ చెప్తున్నా అంటే ఈ ప్రాంతంగా నేను చెప్తా ఉన్నా ఇంట్లో కలిసి రచ్చగెలువ అంటారు మరి పంజాబ్లో హర్యానాలు అంటారో తెలియదు కానీ ఈడైతే అంటారు తెలంగాణలో హైదరాబాద్ అయితే పక్కా అంటారు ఇంట్లో గెలిసి రచ్చగెలు ఇంట్లోనే దిక్కులేదు దీవాల లేదు నువ్వు ఒకటి బాప ఒకటి అన్నొక్కటి తమ్ముడు ఒకటి మీరు మాట్లాడితే వారు కరప్షన్ గురించి మాట్లాడతారు ఇక ఆయన కరప్షన్ అరవింద్ అరవిజ్ వేసుకున్న చెప్పులు కరప్షన్ ఆయన వేసుకున్న బట్టలు కరప్షన్ ఆయన వేసుకున్న కడ్రాయర్ కరప్షన్ పైసలు ఆయన చదువుకున్న చదువు ఫేకు ఆయన ఇచ్చిన ఇది ఫేకు అఫిడవిట్ ఫేకు ఆయన మాట్లాడేది ఫాల్సు ఆయన చదివింది ఫ్రాడ్ ఆయన ఇప్పుడు తింటున్నది ఇప్పుడు ఆయనకు వస్తున్న రెంటల్ ఇన్కమ్ కూడా కాంగ్రెస్ సాయంలో సీట్లు అమ్ముకుంటే సంచులు మోసింది ఇది నేనన్న మాటలు కాదు మా జిల్లా అధ్యక్షులు గడుగు అని ఉంటారు పెద్దలు సీనియర్ నాయకులు కాంగ్రెస్ పార్టీ డిఎస్ గారు ఎన్ని సంవత్సరాలు ఆయన అన్ని సంవత్సరాలు ఉన్నాడు ఎక్కడ టికెట్లు అమ్ముకుంటూ అక్కడ పోయిన సంచులు పట్టుకొని నేర్కొని పద్దెనిమిది వరకు నాకు ఏం తెలియదు తెలంగాణ ఉద్యమంలో ఇక్కడ ఉన్నాడు అరవింద్ అండే లక్ష్మీనారాయణ గారు రిజైన్ చేసినప్పుడు లక్ష్మీనారాయణ తెలంగాణ కోసం బీజేపీ పార్టీలో ఉండి రిజైన్ చేసినప్పుడు డిఎస్ గారు పోటీ చేసినప్పుడు కాంగ్రెస్ నుంచి ఆ రోజు ఎక్కడి నుంచి మాట్లాడినా రాజ్ న్యూస్ విలేకర్పై ఎందుకు ఎందుకు రివాల్వర్ తీసి పేల్చిండు ఎందుకు ఆ సందర్భం వచ్చింది మేమేమంటున్నాం అంటే ఊరికే మరి నీకే ఒక ఆఫ్టర్ ఎంపీ నువ్వు ఆఫ్టర్ ఎంపీ అసలుంటి ఎంపీ ఎమ్మెల్యే కేంద్ర మంత్రి రెండుసార్లు ముఖ్యమంత్రి దేశ రాష్ట్రానికి స్వాతంత్రం తెచ్చిన వ్యక్తి మరి ఆయన అంటే ఎంత బాధ అవుతుంది నీకు ఆరుమూరు రైతులు ఉరికిస్తే అంత బాధపడుతున్నావే మా మంత్రుల మీద కానువని నేను హరీష్ రావు గారు అండి వైద్య సాయం కోసం కమ్మం పోతే వైద్యం అంద పడదా వంద పడకలే ఆసుపత్రి ఇనాగ్రేషన్ పోతే ప్రజలకు వ్యాక్సిన్ ఇప్పించడానికి పోతే వైద్య సౌకర్యాలు చెక్ చేయడానికి ఆయన మీద కార్ కడ్డం వాళ్ళు ఎవరున్నారు ఇద్దరు ముగ్గురు గుట్టంగా అడ్డం పోవడు ఇలాగ ఇక్కడ క్యాడర్ ఉంది ఎక్కడ లీడర్ ఉన్నారు ఏ ఊర్లో సర్పంచ్ ఉన్నాడు ఏ ఊర్లో ఎంపీటీసీ ఏ ఊర్లో జడ్పీటీసీ ఉన్నాడు ముప్పై మూడు జడ్పీ చైర్మన్లు మాయే పన్నెండు వేల ఏడు వందల అరవై తొమ్మిది సర్పంచ్లు మాయే ఎనిమిది వేల పైసీలకు ఎంపీటీసీలు మాయే దాదాపుగా మేమే కదా ఎమ్మెల్యేలు నూట మూడు మేమే జడ్పీ చైర్మన్లు మేమే మేయర్లు మేమే మున్సిపల్ చైర్మన్లు మేమే వార్డు మెంబర్లు మేమే కౌన్సిలర్మే ఏ ఊరు ఉన్నారా బాబు నీ చెప్పు అడ్డం పోవడానికి ఉండాలి కదా ఎవడన్నా ఇప్పుడు మా దగ్గర ఆ మా రైతులు అంటే ఒక రెండు వేల మంది ఆ ప్రొటెస్ట్ చేయొద్దు మాట మార్చకపోతే భాష మార్చకపోతే బండి సంజయ్ అరవింద్ ఇద్దరు తిరగలేరు మేము కిషాన్ రెడ్డిని అంటలేమే మరి లక్ష్మణ్ గారు అంటలేమే మాజీ అధ్యక్షులు వారు కూడా ఐదు సంవత్సరాలు చేశారు కదా వారి వారి మొక్క లక్ష్మణ్ పేరు తీసుకోవట్లేమే ఇక్కడ ఒక టెర్రరిస్ట్ లాగా మాట్లాడతారండి కొంతమంది ఉన్నారు టెర్రరిస్టుల కర్మాగారం నుంచి తయారయ్యి వచ్చినట్లు ఉంటారు మేము నిజమైన ఆ టెర్రిస్టును ఎప్పుడు వీళ్ళేం కానీ ఆ ఖాళీస్థాన్ అని వీళ్ళు అని నిజమే వీళ్ళే టెర్రరిస్టులు వీళ్ళే దేశద్రోహులు వీళ్ళే దొంగలు ఫాదర్ 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 ఆఫ్ 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 ద ద ద ఈ డిఎస్ కరప్ట్ కరప్షన్ లయర్ ఓకే మీ జిల్లాలో ఇప్పుడు మీరు ఇన్ఛార్జిగా వచ్చారు నిజామాబాద్ జిల్లాలో అదేలేండి సో అక్కడ దాదాపు తొంభై శాతం వరకు అంటే నైన్టీ పర్సెంట్ మీ ఎమ్మెల్యేలు మీ పార్టీకి సంబంధించిన వాళ్ళు మీకు అగేనిస్ట్ గా ఉన్నారండి ఎట్లా కలుపుకుపోతున్నారు ఎందుకు ఎవరు ఎవరు ఊరు వాళ్ళది ఎవరు నియోగవర్గం వాళ్ళది ముఖ్యమంత్రి గారు చెప్పారు ఎవరి నియోగవర్గంలో అక్కడ పనిచేసుకోండి మా మంత్రివర్యులు మేము రోజు కలుసుకుంటాం నిన్నంతా కలిసి ఉన్నాం మంత్రివర్యులు మా కవితక్క మేము మా ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గారు మా షకీల్ గారు మా బాజిరెడ్డి గోవర్ధన్ గారు మా నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గణేష్ గుప్త గారు మా వేజీగోడు గారు మా రాజ్యసభ మెంబర్ మా లలితక్క ఇప్పుడు మా మీద ఓడిపోయిన ఉమెన్ ఉమెన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఆకుల లలిత గారు వారు అంతా కలిసి వారానికి ఒకసారి కలుసుకుంటాం మేము కలిసి భోజనాలు చేసుకుంటాం జిల్లాలో పార్టీని ఎట్లా అభివృద్ధి చేయాలో మాట్లాడుకుంటాం మాకు ఎక్కడ భేదాభిప్రాయాలు లేవు మాకు ఉంటాయి చెప్పండి నేను ఎమ్మెల్యే నా నేను అధ్యక్షుడిని మంత్రిగారు ఎమ్మెల్యే వారు మంత్రివర్యులు వారు ఇక్కడ ఆర్టీసీ చైర్మన్ గణేష్ గుప్తారు వారు రెండుసార్లు ఎమ్మెల్యే అసలు మాకు కలహాలు అవడానికి ఏముంటుంది చెప్పు మేము అందరం ఎమ్మెల్యేం కదా నేను ఎమ్మెల్యే ఆయన ఎమ్మెల్యే కాకపోతే ఆయనకి ఈర్ష్య ఉంటుంది ఎక్కడ తేడాలు లేవు మా జెడ్పీ చైర్మన్కు మాకు కూడా తేడాలు లేవు ఎవ్వరికి తేడా ఇదంతా ఒక కుట్ర వాట్సాప్ యూనివర్సిటీ గొబెల్స్ ప్రచారం వాళ్ళు ఉన్నది లేనట్టుగా అబద్దాన్ని అమిత్ షా గారు వాళ్ళు అఫీషియల్ మీటింగ్లో చెప్తారు కదా అబద్ధాన్ని యాభై సార్లు చెప్తే అది నిజమైతుంది అందుకోసం ఇప్పుడు మా వాట్సాప్ యూనివర్సిటీ కూడా చాలా అవుతాయి దంచుతం మీకు లేదుగా వాట్సాప్ అంటే ఏమంటారు డిజిటల్ మీడియాకి మీరు మీ పార్టీ మీరు అంతా చాలా దూరం అని చెప్పి అంటా ఉంటారు బాబు ఎందుకు నీ పని నువ్వు చేసుకో ఆయన వచ్చిన అభివృద్ధి కూడా ఎట్లాంటిది అంటే ఆ రోజు రెండు లక్షల ఒక బస్ స్టాండ్కి ఇచ్చాడండి నేను రెండు వేల ఐదు వందల కోట్లు తీసుకుపోయాను మేము ముగ్గురం ఏడుగురం ఎమ్మెల్యే ఉన్నాం కదా ఆయన కింద ఎంపీ కదా ఆయన ఆ ఏడుగురు ఎమ్మెల్యేలు తెచ్చిన మంచికి రెండు వేల కోట్లు పైన తెచ్చాము పద్నాలుగు వేల కోట్లు తెచ్చాం మేము తెచ్చిందంటే టెన్ పర్సెంట్ నిధులు తెస్తే ఆయన మీరు సుమర్ టీవీకి వెళ్ళండి ఏంటంటే అది ఛాలెంజ్ చేస్తున్నాను టెన్ పర్సెంట్ మేము తెచ్చి ఇప్పుడు నేను రెండు వేల కోట్లు ఆరుమూరు తీసుకొచ్చా మొన్న ఒక లిఫ్ట్ నూట ఎనభై కోట్లు తీసుకొచ్చా పంచగూడ బ్రిడ్జ్ నూట ఇరవై కోట్లు తీసుకొచ్చా పడకల ఆసుపత్రి ఇరవై ఒకటి కోట్లు తీసుకొచ్చా నిజామాబాద్ టు ఆరుమూరు నూట ఇరవై కోట్లు తీసుకొచ్చా నందిపేట్టు ఆరుమూరు ఆరుమూరు టు నిజామాబాద్ నిజామాబాద్ టు ఆరుమూరు రోడ్లకు తీసుకొచ్చా ఇన్ని పథకాలు మేము తెచ్చాం ఎర్రజొన్న రైతులకు పద్నాలుగు కోట్లు ఇచ్చాం ఇప్పటికే వందల కోట్ల రూపాయల రైతు బంధు ఇచ్చాం ఇన్ని వేల కోట్ల రూపాయలు ఇచ్చాం కదా ఎక్కడైనా ఆయన మా మా అభివృద్ధిలో పోటీవాడు మిస్టర్ అరవింద్ నీకు దమ్ముంటే మేము తెచ్చిన నిధులు ఎన్ని నువ్వు తీసుకురా కేంద్రంలో అధికారంలో ఉన్నావు కదా నీ బడ్జెట్ ముప్పై లక్షల కోట్లు కదా మా ముఖ్యమంత్రి గారు ఏం చేయలేరు అంటున్నావు కదా నువ్వు తీసుకురా రైట్ సోషల్ మీడియాలో ఒక విషయం బాగా ట్రోల్ చేస్తున్నారు ఏంటి అంటే జీవన్ రెడ్డి గారు కవిత గారిని ఆల్వేస్ కాకాబడతా ఉంటారు ఎందుకు అందుకే పదవులు వస్తున్నారు మా అక్క కదా సొంత తమ్ముని కదా కవితక్కకు మా జిల్లాలో అందరికంటే ముందు నేనే కదా ముఖ్యమంత్రి గారి కుటుంబానికి ఇప్పుడున్న వాళ్ళు అందరికంటే ముందు నేను మొదటి నుంచి ఉన్నా కదా ఇరవై ఒక్క సంవత్సరాల నుంచి ఉన్నా కదా పార్టీలో కుటుంబ సభ్యుని నేను బరాబర్ అందుకోసమే కదా నాకు బాధ మా ముఖ్యమంత్రి అంటే మా నాన్న అన్నట్టు కదా మా కవితక్క అంటే మా అక్కనన్నట్టు కదా మా కేటీఆర్ అంటే మా అన్నట్టు కదా మా హరీష్ రావు గారు అంటే మా అన్నట్టు కదా బరాబర్ 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 వదలం కాకబట్టింది మేము రెండుసార్లు మేలే ఇంతకంటే ఎక్కిమవుతాం అయితే ఇంకోసారి ము వంద శాతం మూడోసారి కూడా అవుతాం జిల్లా మొత్తం గెలిపిస్తాం జిల్లా మొత్తం వన్ వన్ సైడ్ గెలుస్తాం నిజామాబాద్ గడ్డ కేసీఆర్ అడ్డ ఇది రాసి పెట్టుకోండి అంతే నిజామాబాద్ ఎస్ మేమే ఒక్కటే మాట్లా ఇప్పుడు కూడా మా ప్రతిపక్షాలకు ప్రజాస్వామ్యబద్ధంగా మేము మా మేనిఫెస్టో తీసుకోండి మేనిఫెస్టో తీసుకొని తన చేయని అంశాల మీద నిలదీయండి ప్రశ్నించండి గొంతెత్తి అడగండి మీకు చేతనైతే నిధులు తీసుకురండి మాకు రావాల్సిన ట్యాక్సీలు తీసుకురండి మా రైతులకు కావాల్సిన కరెంటు మీద సబ్సిడీ తీసుకురండి మా కాళేశ్వరం జాతీయ హోదా తీసుకురండి రైల్వే కోర్స్ ఫ్యాక్టరీ తీసుకురండి ట్రైబల్ యూనివర్సిటీని తీసుకురండి నవోదయ స్కూళ్ళని తీసుకురండి మెడికల్ కాలేజీలను తీసుకురండి కొత్తగా రైల్వే లైన్లు ఉత్తరప్రదేశ్లో పదివేల ఆరు వందల డెబ్బై కిలోమీటర్ రైల్వే లైన్ వేస్తే ఈ ఏళ్ళలో తెలంగాణలో వేసింది కేవలం తొంభై ఎనిమిది కిలోమీటర్లు అండి ఎంత తేడా ఏం పాపం చేశాం ఈ దేశాన్ని సాగుతున్న నాలుగు రాష్ట్రాల్లో ఒక రాష్ట్రం మా రాష్ట్రం ఈ దేశాన్ని సాగుతున్నటువంటి అత్యధిక ట్యాక్స్లు ఇస్తున్నటువంటి రాష్ట్రం మా రాష్ట్రం అన్ని విషయాల్లో బీజేపీ పార్టీకి సపోర్ట్ చేసిన పార్టీ మా పార్టీ ఇంత గొప్పగా మేము చేస్తూ ఉంటే వారు మమ్మల్ని వన్ సైడ్ చేసి మమ్మల్ని కక్ష సాధింపు పెట్టి మమ్మల్ని వేధించడానికి మాకు రావాల్సిన డబ్బులు రాకుండా మమ్మల్ని బదనాం చేయడం వాట్పస్టాప్ యూనివర్సిటీలో మా కుటుంబాన్ని తిట్టడం మా మీద అవినీతి కమిషన్ మిషన్ కాకతీయ పుట్టం లేదు పనులు ప్రారంభమే కాలే బిల్లులు సబ్మిట్ చేయలేదండి కమిషన్ కాకతీయ అంటారు అసలు ఫాదర్ మా మమ్మల్ని కరప్షన్ ఇప్పుడు ఒకటి కిటికీలు దవ్వకపోతే ఇంకోటి దర్వాలు దవ్వకపోతే ఫాదర్ ఆఫ్ ద కరప్షన్ పార్టీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మమ్మల్ని అవినీతి అంటారు రేవంత్ రెడ్డి ఒక లేఖ రాశారు కదా అసలు భూమిలో బొగ్గు కుంభకోణం భూమి మీద కార్ల కుంభకోణం ఆకాశంలో అగస్ట కుంభకోణం అంతరిక్షంలో టూ జీ స్కాన్ చేసింది కాంగ్రెస్ వాళ్ళు కదా పదిహేను పది లక్షల కోట్లు తీసుకొస్తా వైట్ కాలర్ క్రైమ్ చేసిన దగ్గరుండి పంపించింది మోడీ గారు కదా కాలేదాన్ని వాపసు లావుగా అని చెప్పింది మోడీ గారు కదా ఈ దేశాన్ని అడ్డంగా ఒకరు దోసుకుంటే నిలువు ఒకరు దోసుకున్నది మీరు కదా ఈ దేశాన్ని డెబ్బై ఐదు సంవత్సరాలు పాలించింది మీరు కదా మేం కాదు కదా కేంద్రంలో పాలించింది ఎవరు ఈ ఈ రాష్ట్రంలో కూడా చాలా కాలం ఉన్నారు కదా అదే చెప్తా ఉన్నా మీరు చేసింది ఏంది మీరు మీరే కనుక డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి ఉద్యోగాలు ఇచ్చుంటే ఇల్లు కట్టిచ్చుంటే చెల్లెలకు పెళ్ళి చేసి ఉంటే వృద్ధులకు పింఛన్లు ఇచ్చుంటే అసలు మాకు అవసరం వస్తుందా మాట్లాడేది ఇండ్లు కట్టించేది మా అవసరం పడుతుందా ప్రాజెక్టులు కట్టించుంటే సరిపోయేంత ప్రాజెక్టులు కట్టిస్తా సరే కడితే అక్కడ ఒకటి ఇక్కడ మందరం కట్టారు దేశంలో ఎన్ని ప్రాజెక్టులు మోడీ గారు ఎనిమిది సంవత్సరాల నుంచి వచ్చారు ఎన్ని ప్రాజెక్టులు కట్టారు కాళేశ్వరం లాంటి వరల్డ్ బిగ్గెస్ట్ లార్జెస్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అవర్ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎక్కడ కట్టారు మోడీ గారు ఒకటి జూపీ ఇప్పుడు ప్రత్యామ్నాయ పార్టీగా అంటే కేంద్రంలో ప్రతిపక్షాలని లేకపోతే కొన్ని వామపక్షాలని వీటన్నిటినీ కలుపుకొని కేసీఆర్ గారు ప్లానింగ్లో ఉన్నారు అని అంటున్నారు అందరూ మొత్తం యావత్ ప్రజానీకం కెమెరామెన్లు మీతో సహా మోడీకి వ్యతిరేకమైపోయారు రైతులు వ్యతిరేకమై పంజాబ్లో ఆపారు మిర్చి రైతులు ఉత్తరప్రదేశ్లో ఆపారు పసుపు రైతులు ఆర్మూరులో ఆపారు ఎక్కడ పోయినా ఆపుతూ ఉన్నారు బీజేపీలని దేశమంతా వ్యతిరేకమైపోయింది దేశంలో ఉన్న బీజేపీ ఇతర కాంగ్రెస్ ఇతర పార్టీలన్నీ మోడీ గారికి వ్యతిరేకమై చూడండి ఎలా యూపీలో కూడా పోతారు యూపీలో అంటే ఇప్పుడు సర్వే ప్రకారం వంద సీట్లు తగ్గుతున్నది పెద్ద వెరీ బిగ్ ర్యూన్ వాళ్ళ వినాశనం అక్కడి నుంచి అయితే ఉత్తరప్రదేశ్ నుంచి వాళ్ళ వినాశనం మేమంటాం అంటే వందకు వంద శాతం దేశ ప్రజలు కావాలని కోరుకుంటురండి సింపుల్ అండి ఇప్పుడు మా ఊర్లో ఒక స్కీమ్ వస్తుంది మీ ఊర్లో ఒక స్కీమ్ లేదనుకో నువ్వు ఊరుకుంటావా మా ఊర్లో రైతు బంధు మీ ఊర్లో లేదనుకో మీ ఊరు సర్పంచ్ వద్దని ఇక్కడ ఊళ్ళో నువ్వు మెంబర్ అయిపోయి ఆ ఓటు హక్కు తీసుకొని ఇక్కడ ఓటేస్తావు ఇక్కడ పింఛన్ తీసుకుంటావు పక్క రాష్ట్రంలో కర్ణాటకలో కానీ రాజస్థాన్లో కానీ గుజరాత్లో కానీ పంజాబ్ ఎస్ రైతు ప్రజలు కావాలనుకుంటారు రైతుల స్కీమ్ వీళ్ళ మూడు లక్షల కోట్లు ఏవైతే పెట్టామో ఆ మూడు లక్షల కోట్లు కూడా దేశమంతా రావాలనుకుంటున్నారు రావాలనుకుంటారు మా దళిత బంధు దేశమంతా కావాలనుకుంటారు మా రైతు బంధు దేశమంతా కావాలనుకుంటారు మా వృద్ధులకు పింఛన్లు బీడీ కార్మికుల పింఛన్లు దేశమంతా కావాలనుకుంటారు మా మిషన్ భగీరథ ప్రతి ఇంట్లో నల్లదిప్తే నీళ్ళు ఇచ్చేది దేశమంతా కావాలనుకుంటారు మా చెక్ డ్యామ్లు దేశం దేశమంతా కావాలనుకుంటారు మేమిచ్చే పథకాలు ఎందుకంటే నిన్న మేము స్టేట్మెంట్ చూసాం కదా రైతు సంఘాలు నిన్న స్టాలిన్ కలిశారు కదా తెలంగాణలో అమలు అవుతున్న పథకాలు అక్కడ కూడా అమలు చేయమని చెప్తున్నాను ఉత్తరప్రదేశ్లో కూడా కలిశారు కదా రైతు సంఘాలు దేశంలోని తొమ్మిది పది రాష్ట్రాల రైతు సంఘాల నాయకులు వారందరూ కలిశారు తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అమలు చేస్తున్న పథకాలను అమలు చేయండి రైతులకు రైతు బంధు యాభై వేల కోట్లు అక్కడ ఇచ్చారు మాకు ఇవ్వండి పెళ్లి కాని బిడ్డలకు ఒక లక్ష ఒక వెయ్యి నూట పద రూపాయలు ఇస్తారు అది ఇవ్వండి గర్భిణి స్త్రీలకు కేసీఆర్ కిట్ పన్నెండు వేల రూపాయలు ఇస్తూ ఉన్నారు ఫస్ట్ కారం చేయడానికి తొమ్మిది నెలల గర్భావతి కూడా గతంలో ఇక్కడ ఇతర రాష్ట్రాలు ఇప్పటికి కూడా పని ఆ పని దినాల కోసం ఈ డబ్బులు ఇస్తున్నారు మా పంజాబ్లో ఇవ్వండి మా ఉత్తరప్రదేశ్లో ఇవ్వండి ఇవన్నీ కాపీ అండ్ పేస్ట్ అవుతున్నాయి ఈ పథకాలన్నీ దేశమంతా కాపీ అండ్ పేస్ట్ అవుతున్నాయి జాతీయంలో ఇచ్చినటువంటి పసలు ఈ ఏది రైతు బంధు మోడీ గారు ఇస్తూ ఉన్నారు కదా మాదే కాపీ అందుకోసమే దేశ అంటే అందరినీ ఐఏఎస్లను మా ప్రభుత్వాన్ని భదనం చేయడానికి మా ఎమ్మెల్యేలను మా ఎంపీలను మా ముఖ్యమంత్రి గారిని ఒక్కరిని వదులుతలే టీఆర్ఎస్ మండల గ్రామ సర్పంచ్ నుంచి మమ్మల్ని బదనాం చేస్తారు వాట్సాప్ యూనివర్సిటీలో కూపెలిస్తారు కానీ ప్రజలు ఎవరు నమ్మరు బీజేపీకి మళ్ళీ ఓటయ్యారు రజిత్ కుమార్ గారు విషయంలో చాలా పెద్ద ట్రోల్ అవుతుంది పదహారు వందల రూపాయలు పదహారు వేల రూపాయలు ప్లేటు భోజనానికి ఆయన ఆయనకి ఇరవై ఇరవై సంవత్సరాలు ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ ఆరోపణలు ఏదో యూట్యూబ్ ఛానల్ వచ్చినాయి ఆరోపణలు అన్నిటి దేశవ్యాప్తంగా కొన్ని వేలు ఉంటాయి ఆరోపణలు రుజువై ఉన్నాడు దాన్ని మేము మాట్లాడతాం ఖండిస్తాం కానీ ఇప్పుడు మేము ఏం మాట్లాడదు దాని మీద అదేందో మాకు తెలియకుండా మేమేం మాట్లాడాలా ఎక్కడో ఒక ఇంగ్లీష్ మీనార్ అనే దాంట్లో వచ్చింది తెలుగు చాలా వెలుగులో వచ్చింది ఇంకో దగ్గర వచ్చింది మేమంటాం అవినీతి ఆరోపణలు వచ్చినాయి కదా అందరి మీద ఆరోపణలు చేస్తారు బీజేపీ పని అది కదా వాళ్ళు వేరే అభివృద్ధి సంక్షేమం లేదు ఎట్లా బదనాం చేయాలి జీవన్ రెడ్డి ఉన్నాడు జీవన్ రెడ్డిని ఎట్లా బదనాం చేయాలి జీవన్ రెడ్డి రౌడీ జీవన్ రెడ్డి ఇది జీవన్ రెడ్డి అది వాళ్ళ పని రైట్ అండి ఒక్క విషయం మిమ్మల్ని పర్సనల్గా నేను అప్రిషియేట్ చేస్తున్నాను నేను చాలామంది ఎమ్మెల్యేస్ని చూస్తుంటాం చాలామంది మినిస్టర్స్ని కలుస్తూ ఉంటాము ఇంటర్వ్యూస్ కోసం అని వేరే ఇష్యూస్ మీద కలుస్తుంటాం మాట్లాడుతుంటాము బట్ మీ దగ్గర ఉన్నంత మంది కార్యకర్తలు కానీ మీ దగ్గర ఉన్నంతమంది రైతులు కానీ మీ దగ్గర ఉన్నంతమంది నియోజకవర్గ ప్రజలు కానీ నాకు ఎవరి దగ్గర కనిపించరు వచ్చిన ప్రతిసారి మీ దగ్గర భయంకరంగా ఉంటారు జనాలు అసలు ఎందుకలా మిమ్మల్ని ఈ విషయంలో మాత్రం అప్రిషియేట్ చేస్తున్నారు మా ప్రజలే మా దేవుళ్ళు మా ఆరుమూరే మా సమాజం మా ఆలయం మా ఆరుమూరు నాకు ఆలయం ఆరుమూరు నియోజకవర్గం మా ఆరుమూరు ప్రజలు నా దేవుళ్ళు అని ఇప్పుడు మేము వాళ్ళు వాళ్ళ బాధలు మేము మా కష్టాలు వాళ్ళు మా సుఖాలు వాళ్ళు వాళ్ళ ఇంట్లో ఉంటాం వాళ్ళు ప్రతి ఇంట్లో మామూలు వ్యక్తి ఎవరి ఫంక్షన్లైనా మేము వెళ్తాం వెళ్లకుండా ఆరు రోజులతో ప్రతిరోజు వాళ్ళు వచ్చి మా ఇంట్లో పోయినని చెప్తారు మేము వాళ్ళ ఇంట్లో పోయినని చెప్తాం మేము ఇరవై ఒక్క సంవత్సరాల నుంచి ప్రజలతో కలిసి ఉన్నాం ఈ మా అటు మేము ఊరికే మాట్లాడాము ప్రజల కన్సర్న్ ఒక ప్రజలంటే మాకు ఒక గతంలో ఎన్ని ఇబ్బందులు ఉండే ఎన్ని రైతులు బోర్లు వేసేది ఇలా భూమిలో బోర్లో కాదు భూమి పైకి నీళ్ళు వచ్చే విధంగా ముఖ్యమంత్రి గారు పనిచేస్తా ఉన్నారు కాబట్టి ప్రజలతో మేము ఉంటాం వారితో ప్రజలే నుంచి ఉంటారు అక్కడ ఎక్కువ కనిపిస్తారు నాకు ఇక్కడ వస్తారు రాష్ట్రం మొత్తం వస్తారు మా ఫేస్బుక్ లో కూడా కొద్దిగా ఎక్కువ ఫాలోవర్స్ నాకు మూడు లక్షల మంది ఒక టీవీ షో చేస్తే ఇప్పుడు సుమణ గారు టీవీ షో చేస్తే ఒక వెయ్యి మంది షేర్ చేస్తారు అంటే ఆ వెయ్యి మందితో కొన్ని కోట్ల మందికి వెళ్ళిపోతుంది నాకు అట్లా కొద్దిగా ఫేస్బుక్ ఫాలోవర్స్ కూడా ఏం కావాలి ఎంత కాలం కాదు కాదు బుల్లెట్ దిగిందా లేదా పని ఎంత పనికి వచ్చాం ఎంతమందికి సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చాం ఎంతమందికి ఉచితంగా డెలివరీ చేయించాం ఎంతమందికి నీళ్ళు ఇచ్చాం ఎంతమందికి మిషన్ కాకతీయ మిషన్ భగీరథ ద్వారా నీళ్ళు ఇచ్చాం ఎంతమందికి పింఛన్లు ఇచ్చాం ఎంతమందికి సీఎం రిలీఫ్ ఫండ్లు ఇచ్చాం ఎంతమందికి లబ్ధిదారులకు ముఖ్యమంత్రి గారు పథకాలను చేరవేస్తున్నారు అని అండి మీరేంటి పసుపు వాచ్ పెట్టుకున్నారు ఇది యాక్చువల్లీ మాకగనిష్ట్ పసుపు వాచ్ ఎట్టారండి పట్టి బ్లాక్ ఉండే అది ఉన్నప్పుడు అది పోతే ఈ కలర్ ఉండే సరే 10 5 ఏను బ్లాకే చేశాం కదా ఇది పసుపు మంచిదిలే శుభసూచకం కదా పసుపు శుభసూచకం పసుపు పార్టీల పరంగా మాకు వేరైనా పసుపు ఎప్పటి నుంచో ఉంది పాజిటివ్ ఎస్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ది వెరీ బెస్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ